Hi friends, welcome back to Mahendar Pathri. Last video చెప్పిన విధంగానే మా యొక్క volunteers యొక్క 50 members team wise గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒక టీమ్ కు 6 or 7 members ఉన్నారు. వారి యొక్క ఎక్స్‌పీరియన్స్ ని అనుభవాలని అండ్ 7 డేస్ లో జరిగిన కార్యక్రమాల గురించి వాళ్ళకి వచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఏంటి అన్న దాని గురించి నేను టీమ్ వైజ్ గా తీయడం జరిగింది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం చూసేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్. ఇది మొత్తం స్టోరీ యొక్క సామాను, ప్లాస్టిక్ బకెట్. వీళ్ళే మన కుకింగ్ కు సంబంధించిన 7 రోజుల కుకింగ్ చేసిన వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయో ఒకసారి చెప్పిస్తారు. చెప్పండి దినేష్, చెప్పు. ఓకే, మనం వచ్చేసి ఇప్పుడు భగత్ సింగ్ గ్రూప్ కడ ఉన్నాం. వీళ్ళ యొక్క 7 డేస్ జరిగిన ఎక్స్పీరియన్స్, వీళ్ళ యొక్క గ్రూప్ డిస్కషన్ గురించి వీళ్ళ వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. చెప్పండి. హార్డ్ వర్క్ ఉంటుంది అనుకున్నాం, బట్ మాకు వర్క్ అనేది కంఫర్టబుల్ గా ఈజీగా చేశారు. చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. వారం రోజులు చాలా ఎంజాయ్గా కంప్లీట్ చేసేసాం క్యాంప్ను. మా టీమ్ అంతా కలిసి కోఆర్డినేషన్తో వర్క్ చేసాం. వర్క్ అయితే మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళడానికి కొంచెం బాధగా ఉంది. అందరం ఇచ్చి పెట్టారు, అందరం ఈ క్యాంప్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే జూనియర్లు సీనియర్లు తేడా లేకుండా అందరూ చాలా మంది వర్క్ చేసి కోఆర్డినేషన్ కూడా బాగుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకున్నాను. చాలా మంది స్టే చేయడానికి భయపడుతున్నాయి. అఫ్కోర్స్ నేను కూడా భయపడ్డా, కానీ ముందు ఇటికల్ క్యాంప్ చేసిన అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉన్నది. ఇక్కడ అందరూ చాలా జోష్గా వర్క్ చేసేది, పనిలో నీలమై వర్క్ చేసి మంచి చేసేది. ఇంకా మన జూనియర్ల గురించి చెప్పాలంటే అవసరం లేదు, అది చాలా చాలా డిఫరెంట్ గురించి పనిచేసేది. అక్కడే అనేది ఎక్కువ దొరుకుతుంది మాకు. నా ఫస్ట్ క్యాంప్, క్యాంప్ బాగుంది బాగున్నాను. క్యాంప్ ఇంకా మస్తు ఉంది. మా టీమ్మేట్స్ అందరూ మంచిగా మంచిగా రిప్రజెంట్ చేసారు. మొన్న డిబేట్ కానీ ఏదైనా కానీ మేము అందరం టీమ్ వర్క్లకి చేసినాం, అందుకోసం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కాలేదు వాళ్ళు కూడా. మా టీం లీడర్ కళ్యాణ్ అన్న, కళ్యాణ్ అన్న మంచిగా పనిచెప్పింది అందరికి. అంటే ఎవరిని ఖాళీ ఉంచలేడు, అంటే మన స్ట్రెస్ అయినప్పుడు ఫ్రీగా ఫ్రీ ఉండు అని చెప్పిండు. మళ్ళీ అతనే పనిచేసింది. ఆ టీం అందరూ మంచిగా టీం వర్క్ పనిచేస్తుంది. ఇది నా ఫస్ట్ క్యాంప్. నేను అనుకున్నా ఇదంతా ఎందుకు అవసరం అనుకున్నా కానీ చాలా బాగుంది ఇక్కడ. ఇందులో వర్క్ లో కూడా చాలా లీనమైపోయినాం, అంతా బాగుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఛత్రపతి శివాజీ గ్రూప్ గా ఉన్నాము. చెప్పండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ 7 డేస్ లో జరిగిన కార్యక్రమాల గురించి. సెవెన్ డేస్ క్యాంప్ లో మాకు డే 1 రోజులోనే రోజే టీమ్స్ డివైడ్ చేసారు, బ్రీఫింగ్ చేసారు సార్. అందులో మేము టీమ్మేట్స్ అయినాం. మా టీమ్ లీడర్ సుస్మిత, మా టీమ్ లో 7 మెంబర్స్ ప్రజెంట్ అయితే ఇద్దరు ఆబ్సెంట్ ఉన్నారు, బయట ఎంజాయ్ చేస్తున్నారు. మా 7 మెంబర్స్ లో ఏంటంటే కోఆర్డినేషన్ బాగుంది. ఏ వర్క్ కానీ పని డివైడ్ చేసుకుని, వర్క్ డివైడ్ చేసుకుని ఈజీగా వర్క్ చేసుకున్నాం ప్లానింగ్ తోని. అండ్ మా అందరి మధ్యలో ఇల్లు అందరు మా క్లాస్మేట్సే, అందరూ మా బీకామ్ వాళ్ళే. మధ్యలో కొత్తగా నేర్చుకోవాల్సిన అంటే కొత్తగా పరిచయాలు ఏమి అక్కర్లేకుండే ఈజీగా కన్వర్ట్ చేసుకుంది. రిలేషన్ కూడా జల్దీ అయింది. మీ గ్రూప్ లో జూనియర్స్ ఎవరు లేరా? హలోజీ నారాయణ, రాహుల్ గారి గ్రూపు. వీరి యొక్క ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనతో షేర్ చేసుకుంటారు 7 డేస్ లో క్యాంప్ లో. నవీన్ మీరేనా దీనికి హెడ్? చెప్పండి మీ యొక్క ఎక్స్పీరియన్స్.
నా ఎక్స్పీరియన్స్ ఏముంది, నేను క్యాంప్ చేసిన నువ్వు సీనియారిటీతో ఎంజాయ్ ఉంది. నా ఎక్స్పీరియన్స్ కన్నా ముందు మా జూనియర్ మరి వాళ్ళ కంప్లైంట్ ఎట్లుందో నా మీద నా అభిప్రాయం ఇది చెప్పు అభిప్రాయం ఎట్లుందో మరి చెప్పండి. ఫస్ట్ నా రోజు కొంచెం హార్డ్ వర్క్ అనిపించింది, తర్వాత మిగతా టూ డేస్ ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎస్టర్డే నైట్ మాత్రం ఫైర్ క్యాంప్ టోటల్ ఎంజాయ్ చేసినాం, నేను అక్కడే అందరం చేసినాం. అందులో మా గ్రూప్ చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ మా గ్రూప్ గ్రూప్ లో పని ఎక్కువ తక్కువ కాకుండా అందరం కలిసి చేసుకున్నాం, నవ్వుతూ చేసుకుంటాం. పని కష్టం కాకుండా ఇష్టంగా చేసుకుంటాం. ఇంకొక రోజు కాదు ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది కానీ క్యాంప్ క్యాంప్ రూల్స్ క్యాంప్ రూల్స్ మనం పాటించాలి అంతే. అది ఫీల్డ్ వర్క్ మేము సెకండ్ డే ఫీల్డ్ వర్క్ బాగా చేసాం, అయిపోయింది. అది ఆ సెకండ్ డే ఫీల్డ్ వర్క్ కంటే తర్వాత ఫీల్డ్ వర్క్ లో ఏ రోజు కూడా అంత మంచి చేయడం, ఎంత ఆర్డ్ చేసినామో అంత ఆర్డ్ చేసినాం. ప్రతి ఒక్కసారి మమ్మల్ని మెచ్చుకున్నారు. అది చాలు మాకు ఫీల్డ్ వర్క్ లకి వచ్చి కల్చరల్ అయితే అన్ని ఎంజాయ్ చేసుకుంటారు, నేర్చుకుంటున్న ఫుడ్ కూడా అందరం ఎంజాయ్ చేసి అందరం మింగిల్ అయ్యి ఇప్పటి వరకు అయితే ఫుల్ ఎంజాయ్. కాకపోతే ఇప్పుడు పోతున్నందుకు ఫుల్ బాగా అయితే లాస్ట్ ఇయర్ సీనియారిటీ ఉండే కదా, సీనియారిటీ ఉండే వాళ్ళతో కొంచెం కలిసేటందుకు కొంచెం ఇబ్బంది ఉండే అన్నట్టు సీనియర్తో. ఇప్పుడు సీనియారిటీ నాకు వచ్చింది సీనియర్ గా కలుస్తారా కలరా, ఇలాంటి వాళ్ళు అత్తరు జూనియర్లు వచ్చిన వాళ్ళు కలుస్తారా కలిసి నాకు కోపం, నేను చెప్పిన మాట వింటారా వినరా, నాకే సెటర్ లేతారా అని అనుకున్నా. అర్లేదు అర్లేదు సూపర్ అర్లేదు కాదు సూపర్ సూపర్. ఒక టీం అయితే ఒక జోదర్ టీం దొరికింది. ఇది ఎట్లా తమ్ముడే, ఇప్పుడు చెల్లెళ్ళు ఇంకో కొత్త తమ్ముడు ఎగ్జామ్ టీం దొరికింది. ఈ టీం అయితే ఈ క్యాంప్ అయితే మర్చిపోను. ఎన్ఎస్ఎస్ అంటే పని వర్క్ అదే కాకుండా మనకు కావాల్సింది సిస్టమేటిక్ అయినా ఒక ఫ్యామిలీ అయినా ఏదైనా ఎన్ఎస్ఎస్ ద్వారా మనకు లభించడం జరుగుతుంది. ఎట్లా అనిపించింది మరి 7 డేస్ క్యాంప్? బట్ ఇక్కడ కష్టం తర్వాత టీమ్స్ వేసిన తర్వాత మా టీమ్ మెంబర్స్ అయితే సపోర్ట్ ఇచ్చారు. మాకు అసలు వర్క్ ఇవ్వడం లేదు, మా టీమ్ మేట్స్ సపోర్ట్ ఇచ్చారు. మేమందరం ఒక కుటుంబం లాగా మంచి ఎంజాయ్ చేసినాం లాస్ట్ వరకు. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఫీలింగ్ ఉంది, మళ్ళీ మేము కలవలేకపోవచ్చు. అంటే 3 మంత్స్ ఉంది మా కాలేజ్, 6 సెమ్ అయిపోయినాక మేము కాలేజ్ కి రాము. ఇక ఛాన్స్ అంటే ఇంకా క్యాంపు చేస్తామని అనుకుంటున్నాం. ఈ క్యాంప్ ఏదో కొంచెం 6 సెమ్ స్టార్టింగ్ లో పెడితే అయిపో అంటే 1 ఇయర్ ఉంటుండే కదా, అప్పుడు కొంచెం కలుసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు 6 సెమ్ అయిపోతుంది, మేము కాలేజ్కి వెళ్ళాము. చాలా ఆనందంగా ఉంది, బట్ ఇవాళ మాత్రం కొంచెం సైడ్ ఎందుకంటే ఇంతమంది కలిసి ఉండి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది కొంచెం సైడ్ గా ఉంది. మా సిస్టర్ లాంటి టీమ్ అనేది సపోర్ట్ చేసింది తీసుకున్నారు. ఎక్స్పీరియన్స్ మా టీం పేరు వచ్చేసి వివేకానంద గ్రూప్. మా టీం వాళ్ళు ఎల్లప్పుడు మస్తు సపోర్ట్ చేసారు. అంతేకాకుండా నేను చెప్పి నేను ఏ పని చెప్పినా మంచిగా హుషారు కొద్ది చేసారు. అంటే బాధపడదు కాకుండా అంటే మంచిగా ఒక అన్న బ్రదర్ లాగా మంచిగా చేసారు. అండ్ నిన్న క్యాంప్ చేసిన ఫోర్త్ క్యాంప్ అయితే ఎట్లా అనిపిస్తుంది మరి మిగతా క్యాంప్ లో క్యాంప్ డిఫరెన్స్? ఇక మిగతా క్యాంపులు అంటే అలా అంటే నేను షెడ్ క్యాంప్ చేసిన మొత్తం వేరే ఉంటది, కానీ ఈ క్యాంపులో మాత్రమే మాత్రం సూపర్. ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ మరి మీది? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నేను, నాకు ఫస్ట్ క్యాంప్ ఇది. ఈ క్యాంప్ వచ్చేసరికి సీనియర్స్ జూనియర్స్ తో అంతగానం ఎక్కువ వర్క్ చెప్పడం లేదు, అందరు సమానంగా ఉంది. మరియు ఇలాగే కొన్ని క్యాంపులు చేసుకోవాలని అనుకుంటున్నాను మా సీనియర్స్ తోటే. ఇంకా హలో ఎవ్రీవన్, ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ వివేకానంద గ్రూప్. ఫైనల్లీ నేను ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా నేర్చుకుంది ఏమిటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రో కమ్యూనికేటివ్ సర్వీస్, అంటే టీమ్ వర్క్ అన్నట్టు. టీమ్ వర్క్ అనేది మనకు రియల్ లైఫ్లో యూజ్ అయింది. అది ఎలాగంటే జాబ్ పర్పస్లో జీడీ ఉంటుంది కదా, దానికి హౌ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్,
దాని వల్ల మన ఫ్యూచర్ కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను చెప్తారా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శిరీష. నాకు ఎన్ఎస్ఎస్ అంటే చాలా ఇష్టం. సర్వ్ చేయాలని బాగా ఇష్టం ఉండే, అందుకోసమే ఎన్ఎస్ఎస్ లోకి వచ్చిన. మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు, ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అఖిల. మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ లో చాలా చాలా ఎంజాయ్ చేసినాం. ముఖ్యంగా అందరు అజయ్ అన్న మొత్తం అందరు వర్క్ అందరు సపోర్ట్ తోని బాగా ఎంజాయ్ చేసినాం. చాలా బాగా అనిపించింది, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మల్లేశ్వరి. నాకు ఎన్ఎస్ఎస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎత్తి వారికి సర్వీస్ చేయడం అనే దాంట్లో ఎక్కువగా సంతోషం ఉంటుందని నాకు అర్థమయ్యి దాని ద్వారా నేను ఎన్ఎస్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి వచ్చిన తర్వాత నేను నాకు తెలియని విషయాలు కూడా నేను చాలా నేర్చుకున్నా. ఎదుటి వారికి ఎలా ఉపయోగపడాలి అనేది దీని ద్వారా నాకు అర్థమైంది. ఓకే, ఎంజాయ్ క్యాంప్ అయితే ఫుల్ ఎంజాయ్. మనోజ్ ఫ్రమ్ ఇటి క్యాంప్, బీకామ్ సిఎఫ్ ఫైనల్ ఇయర్. ఇక్కడ మద్దుల గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేసినాం, సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఎంజాయ్డ్ ఏ లాట్. నా టీమ్మేట్స్ అందరూ నాకు సహకరించారు. సార్ నాకు అటు ఇటు వర్క్ చెప్పినా, నేను ఎటు బయటకు వెళ్ళినా కానీ మా వాళ్ళు నేను లేకుండా వర్క్ చేసిర్రు. వీళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం కూడా మంచిగా అయినా, నేను ఉండు కూడా వెళ్తారు మంచిగా. హాయ్, మై నేమ్ ఇస్ లయా. మాది అంబేద్కర్ టీమ్. ఈ 7 డేస్ నాకు ఎన్ఎస్ఎస్ క్యాంప్లో మంచిగా అనిపించింది. అందరు నాతోటి మంచిగా ఉన్నారు అండ్ క్యాంప్ మంచిగా అనిపించింది. మై నేమ్ ఇస్ రమ్య. ఐఎమ్ ఫ్రమ్ మైదాపూర్, ఫ్రమ్ బీకామ్ సిఏ. నేను ఎన్ఎస్ఎస్ క్యాంప్కి రావడం ఇదే ఫస్ట్ టైం, కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం. వర్క్ హార్డ్ అంతా ఈజీ అయిపోయింది మొత్తం, కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం. సీనియర్స్తో కంబైన్డ్ రిలేషన్షిప్ బాగా మంచిగా ఉంది. అన్నయ్యలు అక్కయ్యలు బాగా మాట్లాడుతున్నారు, అంత కమ్యూనికేషన్ బాగుంది. నా పేరు నాగరాజు, జగిత్యాల్. బయోటెక్నాలజీ చదువుతున్నాను నేను. అయితే నాకు ఎన్ఎస్ఎస్లో ఇది వచ్చేసి సెకండ్ క్యాంప్ చేస్తున్నాను నేను. అయితే ఈ గ్రూప్లో అందరం చాలా వర్క్ షేర్ చేసుకున్నట్టు అనిపించింది నాకు. అందరూ కలిసి చేసుకున్నాం కాబట్టి చాలా బాగా అనిపించింది. ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇలా అందరం వెళ్ళిపోతుంటే. ఇంకోసారి క్యాంప్ ఉన్నప్పుడు కంపల్సరీ మళ్ళీ అందరం ఇదే గ్రూప్తో కంటిన్యూ కావాలని అనుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ జోయల్, అంబేద్కర్ టీమ్, బిజెసి సెకండ్ ఇయర్. ఇప్పుడు వరకు మేము చేసిన క్యాంప్లో 7 డేస్లో చాలా ఎంజాయ్ చేసినాం. గ్రూప్లో కూడా అందరు కూడా సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా అందరం క్లబ్ అయిపోయినాం, అందరు మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు మనం వెళ్ళేది ఏ గ్రూప్ నాకు కూడా ఐడియా లేదు. రైట్, ఝాన్సీ లక్ష్మీబాయి గ్రూప్ కాడ ఉన్నాం మనం. ఇప్పుడు వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ సేమ్ ఆర్సీగా వాళ్ళలాగానే వీళ్ళు కూడా చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారో విందాం. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సంతోషం మరియు బాధ కూడా ఉంది. ఎందుకంటే సంతోషం ఏంటిదంటే మాకు ఒక ఫ్యామిలీ దొరికింది, ఎన్ఎస్ఎస్ మంచి ఫ్యామిలీ దొరికింది. అంతేకాకుండా బాధ ఏంటిదంటే ఈ 7 రోజులు ఇంత జల్లిగా గడిచిపోయాయి, కొద్ది రోజులు ఉంటే బాగుండు అనిపించింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మేము ఎంజాయ్ చేసినాం, ప్లస్ వర్క్ చేసినాం. అదేవిధంగా మన ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలో, బయట వ్యక్తులతో ఎలా ఉండాలో ఇక్కడే నేర్చుకుందాం. అంతే ఎంజాయ్మెంట్ ఎట్లున్నారు? ఎంజాయ్మెంట్ అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ప్రస్తుతం. మా టీమ్ అంటే ఇక అందరు యాజ్ ఎ బ్రదర్ మాకు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉండాలో మాకు చెప్పారు, ప్లస్ మాకు రెస్పెక్ట్ ఎలా ఇచ్చడో నేర్చుకుందాం మేము. ప్లస్ మేము ఒక ఫ్యామిలీ లెక్క ఉన్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసుకుందాం. అలాగే ఈ ఊరిని విడిచిపెట్టి పోతున్నాం అంటే కొద్దిగా బాధగా ఉంది, ఎందుకంటే ఇది మా సొంత ఊరు లేక మేము ఫీల్ అయిపోయినాం. ఈ 7 డేస్లో అనుకున్నాం అంతే, ఫిక్స్ అయిపోయినాం. అదే ఎంజాయ్ అని అన్నా మీరు అన్నారు, ఎంజాయ్ ఇంకా కొంచెం మిస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చినాం కాబట్టి ఈవినింగ్ వర్క్ అయిపోయింది, సెకండ్ డే కరెంట్ లేదు మొత్తానికి, అది మొత్తం అప్సెట్ అయిపోయింది. మొత్తం 10 రాకుండే మొత్తానికి అప్సెట్ అయిపోయినాం. ఎంజాయ్ అనేది ఉంటుంది అని ఫుల్ అన్నారు, కానీ మొన్న ఒకరోజు ఫుల్ హెవీ వర్క్ అయిపోయింది. ఆ రోజు సార్ మాకు ఫ్రీ గిఫ్ట్ పెట్టిండు, మొత్తం కచేరీకి పెట్టేసిండు, అంటే మేము కల్చరల్ యాక్టివిటీస్కి. ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసినాం. మళ్ళీ నిన్న లాస్ట్ 6 డే ఫైర్ క్యాంప్ పెట్టిండు, అందులో అయితే 2 దాక మొత్తం ఫుల్ వర్క్ చేసిన. మా వాళ్ళకైతే నైట్ నుంచి ఫుల్ ఎంజాయ్ అయింది. ఎంత అంటే రాత్రి 2:30-3 దాకా చేసారు, ఫుల్ అంటే ఫుల్ చేసారు. తెల్లారి మళ్ళీ సార్ ఒక కండిషన్ పెట్టిండు, ఏమంటే తెల్లారి మళ్ళీ 5 ఫాలిన్ కమ్మని చెప్పారు. ఒక 1/2 అవర్ అటు ఇటు అయినా మొత్తానికి 5:30 వరకు మా వాళ్ళు ఫాలిన్ అయ్యారు. హాయ్, నా పేరు జ్యోతి, ఈ టీమ్ లీడర్ నేనే. చెప్పాలంటే నాది 2nd క్యాంప్. నేను ఈ క్యాంప్ లో కూడా చాలా విషయాలు నేర్చుకున్నా. ఆ 1st క్యాంప్ కంటే ఇక్కడ ఇంకా
ఎంత కష్టమైనా సరే నేను చేయగలనని నమ్మకం నా మీద కలిగింది. నా టీం మెంబర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఫీల్డ్ వర్క్ చేయంగా అసలు ఒక యాజ్ ఏ బ్రదర్ లాగా నన్ను ఏ వర్క్ చేయనీయలేరు. తట్టలు మేయడం కానీ ఆ గడ్డి వీకే విషయంలో కూడా ముట్టద్దక్క అని కూడా నాకు సపోర్ట్ చేసిరు. నేను వాళ్ళకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. ఇంకా గర్ల్స్ ఇంకా టూ ఇద్దరు ఎంజాయ్మెంట్లో ఉన్నారు, అందుకే రాలేరు. ఇంకా చెప్పాలంటే నేను ఫైట్ క్యాంప్ జరిగింది లాస్ట్ డే, అందరు ధూమ్ధామ్ ఎంజాయ్ చేసిరు. నేను కూడా వర్రి వర్రి నా గొంతే వస్తలేదు. ఇంకా కల్చరల్ యాక్టివిటీస్లో నేను మంచి సింగర్, అంటే నేను మంచి సాంగ్స్ పడతా. దీంట్లో అందరు సపోర్టింగ్ నాకు మంచిగా ఉంది. ఈ క్యాంప్లో అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ. ఓకే, మై నేమ్ ఇస్ వచ్చేసి మన్పాటి అరగిన్. యో, మా గ్రూప్ నేమ్ ఇస్ ఝాన్సీ లక్ష్మీబాయ్. మా టీమ్ లీడర్ ఉద్యోగ అక్క. నేను అక్క అక్క అని ఇస్తాం. చాలా అందరితో కలిసిమెలిసి ఉంటాం మేము అందరం. ఈ 6 డేస్ 7 డేస్ వచ్చేసి చాలా ఎంజాయ్ చేసాం మేము. ఎట్లా గడిచిపోయినా మాకైతే ఒక్క చెప్పస్తలేదు. ఇంకా ఉంటాయి పో, ఇంకో 2 రోజులు ఉంటాయి పో అనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి వచ్చిన మనం కాదు, మా దాంట్లో తెలిసింది ఏంటంటే మాకు నా ఫస్ట్ డే సెకండ్ డే చూసిన, అంటే సెకండ్ డే కొంచెం మందిని చూసే ఉంటా. కానీ నాకు ఇక్కడికి వచ్చే వరకు ఫస్ట్ డే నాకంటే ఎవరు పరిచయం లేదు, మొత్తానికి పరిచయం లేకుండా ఉండే. వాళ్ళందరూ వచ్చారు, మేము ఈవినింగ్ వచ్చేసాం, అంటే పార్టీలు వచ్చేసాం, గ్రూప్లు వేసిన అప్పుడప్పుడే గ్రూప్లు వేసేసిండు. మాకు ఎవరో తెలియదు, ఫస్ట్ కొంచెం కోఆర్డినేషన్ తక్కువ ఉండేది. ఆ నెక్స్ట్ డే నుంచి అందరితో మంచిగా కలిసిపోయినాం. జూనియర్స్ అయితే అన్నయ్య అన్నయ్య అని పిలుపుకుంటే అందరూ మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ పనిలో కూడా కొంతమందికి చేసి ఉండరు వర్క్ అయితే, అందరూ మొత్తం కలిసి కొంచెం రాదని కొంచెం ఇవి వర్క్ అని చెప్పంగా మాతో కలిసి అందరూ పనిలోకి లీనమైపోయారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు వెళ్ళిపోతే చాలా మంచి అనిపిస్తుంది. ఇంకోటి విషయం ఏంటంటే ఈ 1 వారం రోజులలో స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించడం వల్ల చాలా విలువలు పెరిగిపోయినాయి. దాని నుంచి ఒక చిన్న పాట పాడుతున్నా. స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ నా జేబులోన లేకపోతే పరేషాను, స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ నా జేబులోన లేకపోతే పరేషాను, అప్పులైన జయమంటదే నా స్మార్ట్ ఫోన్ అదిరే మాడాల్సి ఉంటదే, నా స్మార్ట్ ఫోన్ అప్పులైన జయమంటదే నా స్మార్ట్ ఫోన్ అదిరే మాడాల్సి ఉంటదే. చిన్న చిన్న ఫోనులను డబ్బ పీసులు అంటుండ్రే, చిన్న చిన్న ఫోనులను డబ్బ పీసులు అంటుండ్రే, నీ మత్తున తరీకున్న గమ్మత్తున ఉంటుండే స్మార్ట్ ఫోన్ ఓ స్మార్ట్ ఫోన్ నా జేబులోన లేకపోతే పరేషాను, స్మార్ట్ ఫోన్ ఓ స్మార్ట్ ఫోన్ నా జేబులోన లేకపోతే పరేషాను, పక్కవాడు మందలించిన నా స్మార్ట్ ఫోన్ కుక్కల చిన్నకి పోయినా, నా స్మార్ట్ ఫోన్ పక్కవాడు మందలించిన నా స్మార్ట్ ఫోన్ కుక్కల చిన్నకి పోయినా, నా స్మార్ట్ ఫోన్ ఉల్కవాయ బెలకవాయే నా స్మార్ట్ ఫోన్ ఉంటే ఉల్కవాయే నా స్మార్ట్ ఫోన్. థ్యాంక్ యూ. చూసారు కదా, టీమ్ వైజ్ గా వారి యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవాలను అన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసారు మీరు, అలాగే నా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఈ 7 డేస్లో. యాక్చువల్గా నాకు మా వాళ్ళు మా కాలేజ్ వాళ్ళని కూడా తెలీదు, బట్ నేను క్యాంప్ చేయడం వలన అందరు ఫ్రెండ్స్ అయ్యారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా మెమరీస్ అవన్నీ. సో అందుకోసమే ఈ NSS వీడియోస్ చేద్దామని అనుకున్నా. ఇవి ఇప్పటికాకుండా ఎప్పటికైనా మెమరీస్ ఉండిపోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ 7 డేస్ క్యాంప్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ డే అండ్ సెకండ్ డేని వీడియోస్ అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నేను కొంచెం బిజీ ఉండి నేను తీయలేకపోయినా. అది మా ఫ్రెండ్స్ మొబైల్తో క్యాప్చర్ చేసారు, దాన్ని నేను తీసుకున్నా ఆల్రెడీ, బట్ అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కలిసి. సో ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.